हाय फ्रेंड्स, नैन वंकाय टमाटा पचिमिर्चि वेसी पच्चडि चेस्तुन्नानु। दानि कोसम रेंडु तेल्ल वंकायलु मूडु टमाटालु तीसुकुन्नानु। नल्ल वंकायलतो कूडा चेसुकोवच्चु, कानी तेल्ल वंकायलतो चेस्ते टेस्ट इंका बागुंटुंदि। दीनिकि इप्पुडु पोपु वेसुकोनि इवन्नी मग्गिंचुकुंदाम्। ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. దాంట్లో 2 స్పూన్ల మినపప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు, కరివేపాకు కూడా ఎక్కువ వేసాను. పోపు వేగేలోపు ఇందులో వాటర్ తీసుకుని ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు కట్ చేసేస్తున్నాం. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా కట్ చేసుకుని పోపు వేగిందో లేదో చూద్దాం. పోపు కూడా వేగుతుంది. నేను గిన్నెలో తీసుకున్నాను. పోపు గిన్నెలో తీసేసుకున్నాం కదా, మళ్ళీ అదే మూతిలో ఆయిల్ వేసుకుని ఈ కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకుందాం. కొద్దిగా చింతపండు వాటర్ వేసి నానబెట్టాను. కొద్దిసేపటికి వంకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో టమాటాలు కూడా వేసుకున్నాం. ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకున్నాం. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. టమాటాలంతా చల్లారిపోయినాయి. వంకాయ టమాటా ముందుగా మిక్సీ జార్ తీసుకుని పోపు వేసుకున్నాం. ఇందులో 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. పోపుని ఎలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు వంకాయ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఉప్పు మనం టమాటాలు మగ్గడానికి వేసాం కదా, అది సరిపోతుంది అనుకుంటున్నాను. చూసి వేసుకుందాం. దీంట్లో నానబెట్టిన చింతపండు కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. అలా మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చడి అంతా ఇలా గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఈ పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి ముగ్గురు పెట్టి ఆయిల్ వేసాను. వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. దీంతో ఒకసారి కలుపుకొని, పోపు కూడా వేగిపోయింది, దాంతో ఒకసారి కలుపుకొని పచ్చడిలో వేసుకున్నాం. ఈ పోపుని పచ్చడి మీద వేసుకున్నాం. అంతే టేస్టీ టేస్టీ వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.